నాగబంధం అంటే ఏంటంటే మన వాడుక భాషలో చెప్పాలంటే నాగుపాములను హిప్నటైజ్ చేసి ఆ గదులకి కాపలాగా పెట్టడం అని అనుకోవచ్చు. తాంత్రిక విద్య నేర్చుకున్న కొంతమంది యోగులు సిద్ధులు మాత్రమే ఈ నాగబంధాన్ని వేయగలరు అని అంటుంటారు. ఇందులో కేరళకి చెందిన తాంత్రికులు పూర్వం నుంచి కూడా ప్రసిద్ధి చెందారు. ఈ నాగబంధం వేయడం అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు, దానికి చాలా అనుభవం అవసరమై ఉంటుంది. ఒకవేళ వేయడానికి ప్రయత్నించి అది గాని తేడా వస్తే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంట. ఈ కష్టమైన నాగబంధం నుండి విడిపించడానికి ఒక మంత్రం కూడా ఉందంట. ఆ మంత్రాన్ని గరుడ మంత్రం అంటారు. నాగబంధం వేసిన ప్రాంతాన్ని గాని ఆ గదిని గాని దాని నుండి విడిపించడానికి ఈ గరుడ మంత్రాన్ని ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఒక చిక్కు ఉంది. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులు ఉన్నాయని, ఆ ఒక్కొక్క దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుందని అంటుంటారు. అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ నాగదేవత ఉందో